శుభం భయాదు శ్రీ గురు జ్ఞానమ. మిథున రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి రాశిలో బుధశుక్రుల యొక్క ప్రభావం అద్భుతంగా కనిపిస్తోంది. కుటుంబ స్థానంలో మాత్రం కుజుడు నీచపడి ఉన్నాడు కాబట్టి కుటుంబము అంటే తల్లి తండ్రి పిల్లలు కుటుంబం, లేదంటే వాడు వాడి పిల్లలు అంత కలిపితే కుటుంబం. కుటుంబ పరంగా ఏదో ఒక ఇబ్బంది కలగడం, మనోవేదన పొందే అవకాశం అయితే సంపూర్ణంగా కనబడుతుంది. కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏదో ఒక మానసిక బుద్ధి తెస్తాడు. తర్వాత ఆస్తి వ్యవహారాలకు జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. స్థిరాస్తి విషయం కానీ ఇంటి కొనుగోలు విషయాలను కానీ రాంగ్ స్టెప్ ఇవ్వకుండా జాగ్రత్త ఉండడం ప్రయత్నించాలి. ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చేసాము అన్నీ బాగానే ఉన్నాయనుకుంటా, కానీ కుజుడు నీచబడినప్పుడు ఏంటి, స్పెషల్లీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు నడిపేటప్పుడు కుజుడు దానికి అధిపతి కాబట్టి డెఫినెట్గా ఏదో రకమైన మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నంతగాలు కుటుంబ స్థానంలో ఉన్నంతగాలు అంటే కొంచెం జాగ్రత్త పడండి. తర్వాత ఇక్కడ చూసుకునేసరికి ఆరో ఇంట్లో కేతు ఉన్నాడు, కేతు యోగించేటట్టుగా కనిపిస్తున్నాడు. చిన్న పిసలు మైన్యూట్ ఆపరేట్ చేయడము అలాంటివి ఏమి చేసే అవకాశం ఉంటుంది. అది కూడా నాభివాగంలో కొన్ని ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది తప్ప ఇంక వేరే ఎక్కడ కాదు. అలాగే మీకు చూసుకుంటే అష్టంలో శని వల్ల పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బంది ఉంది, కానీ వాడు వక్రగతి ఉంది, మళ్ళీ కొంచెం వెనక్కి జరిగి వస్తున్నాడు కాబట్టి మోషన్ అంటే మూమెంట్ అది ఇస్తున్నాడు. వాడు ఒకచోట స్థిరంగా లేకుండా కొంచెం బ్యాక్ వెనకకి వస్తున్నాడు కాబట్టి కొంచెం మనం పూర్వాశ్రమం చేసిన కొన్ని అంటే ఆఫీస్లో మీరు ఉంటారు, మనం ఏంటి ఫైల్ ఫార్వర్డ్ చేశారు, అయిపోయింది, మెయిల్ పంపించారు, అంత అయిపోయింది కదా ఇంకేంది పర్వాలేదు అనుకుంటా, కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దట్ మే రిఫ్లెక్ట్ టు యూ ఇన్ డిఫరెంట్ వే. అలాగే మనం కొన్ని కొన్ని పనులు చేసిన వాటిని సిగ్నేచర్ చేసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి. రెట్రోగ్రేషన్ సాటర్న్ ఉన్నాడు, అష్టమ స్థానం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మనం చేసే పనులని ఒకసారి రీచెక్ చేసుకోవడం సంతకం పెట్టేటప్పుడు అనేది చాలా అవసరం పడుతుంది. ఓకే, అలాగే భాగ్యంలో గురుడు ఉన్నాడు, గురుదృష్టి రాశి మీద పడుతుంది కాబట్టి అబ్సల్యూట్ నో ప్రాబ్లం. గురు అనుగ్రహం ఉంది కాబట్టి నష్టం అయితే జరగదు, లాభదాయకంగా ఉంటుంది. శని ఒక ప్రభావం ఎలా ఉన్నప్పటికీ భాగ్యంలో ఉన్న గురుడు మనం రక్షించబడుతాం కాబట్టి ఏం వరి ఒకరి గురుడు ద్వారా. ఇక వ్యయంలో రవి ప్లస్ రాహు రెండు గ్రహాలు కూర్చున్నాయి. తెలియదు, ఏదో కొనాలనిపిస్తుంది, వస్తువులు ఎక్స్పెండిచర్ చేస్తారు, అది ఎందుకు చేసాం బాధపడతారు, కొంచెం టెంప్టింగ్ అవుతారు, అనవసరం కొని పాటు చేసుకుంటారు, డబ్బు అనవసరమైన వ్యర్థ ప్రయత్నంగా డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి అందులో ఈ పరిస్థితులు ప్రకృతిలో జరుగుతున్న మార్పులు చేర్పులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడితో సర్దుకుని బతకడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ట్రాగా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు కదా, కొనుక్కుని డబ్బును మాత్రం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఈ రకంగా వేస్ట్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ 15 రోజుల్లో మనం తెలియకుండానే కొంత ఖర్చు విపరీతంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. ఇక శుక్రుడు ప్లస్ బుధుడు ఇద్దరూ రాశిలో ఉన్నారు కాబట్టి ఆనందకరమైన జీవనం అయితే ఉంటుంది. డెఫినెట్గా అది పర్సనల్ లైఫ్ అనుకోండి, ప్రొఫెషనల్ లైఫ్ అనుకోండి, బాగుంటుంది. 15 రోజులు కూడా బాగుంది. బుధుడు అక్కడ ఉన్నంతకాలం మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే రాశ్యాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇక్కడ విష్ణు సహస్రనామాన్ని కానీ చదువుకోగలిగితే మీకు ఆరో ఇంట్లో ఉన్న కేతు యొక్క ప్రభావం కానీ అలాగే అష్టమంలో ఉన్న శని వల్ల జరుగుతున్న చిన్న డిస్టర్బెన్స్ కానీ ఇవి రెండు కూడా జరగకుండా ఉంటుంది. పూర్తిగా చదవలేకపోయినా వినడానికి ప్రయత్నించండి, లేదంటే నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి. దానివల్ల కూడా కొంత రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, చేతులు శానిటైజర్ చేసుకోండి, మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇది ఈజ్ ఇన్ మ్యాండటరీ ఫర్ ఎవ్రీ వన్. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది మ్యాండటరీ కాబట్టి చక్కగా చేయండి. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. అప్పుడు మేము ఏం చెప్పినా దాని ఫలితం కూడా కనిపిస్తుంది. లేదు మూడు మెయింటైన్ చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.